వస్తుంది సార్, వైట్ హౌస్నే కావాలి. ముగ్గురు సింటమ్స్ రికవరీ అయితే ముగ్గురు, ఒక అమ్మాయి రిజైన్ చేసుకుంటారు, ఒక డాక్టర్ గారు రిజైన్ చేశారు, మిగతా వాళ్ళు వచ్చారు సార్. నాన్ కోవిడ్ డెత్స్, కోవిడ్ డెత్ కాదు అంటున్నారు. మీరు చూసి కోవిడ్ డెత్ రికార్డ్ చేసుకుంటున్నారు, నేచురల్ డెత్ కూడా కోవిడ్ డెత్ కింద రికార్డ్ అయినాయి కొన్ని అంటున్నారు. సపరేట్గానే ఇచ్చాను సార్. దానితో పాటు ఇవన్నీ మీరు చెప్తున్నది డెత్స్ కానీ పాజిటివ్ కేసెస్ కానీ మీరు మీరు ఇచ్చినది కొంచెం మన దగ్గర ఉన్న డేటా కూడా. ఒంగోలులో కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా చాలా వీక్ అండి. ఒంగోలులో కాంటాక్ట్ ట్రేసింగ్ ఎప్పుడు వీక్ అయిందో అప్పటి నుంచి ప్రైమరీ కాంటాక్ట్స్ కానీ సెకండరీ కాంటాక్ట్స్ కానీ ఊరికే జరుగుతూ ఉంటారు బయట, ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందా. అండ్ మన పాజిటివ్ కేసెస్ని ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది వీక్ చేసేసారు. ఒకసారి మనం కాంటాక్ట్ ట్రేసింగ్ వీక్ అయింది, దాని తర్వాత పాజిటివ్ కేస్ మేనేజ్మెంట్ వీక్ అయింది అంటే స్ప్రెడ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది రీజన్స్. బట్ మనకన్నీ కరెక్ట్గా చూస్తే ఒంగోలులో కాంటాక్ట్ ట్రేసింగ్ చాలా వీక్ అండ్ మహిళా పోలీసు దీన్ని కాంటాక్ట్ ట్రేసింగ్ని జాగ్రత్తగా డాక్టర్ కానీ ఎంసీహెచ్లో డాక్టర్ కానీ ఇట్ ఈస్ యువర్ జీడిఎంఓ కానీ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మానిటర్ డైలీ. మీ పరిధిలో వచ్చే ప్రతి ఏఎన్ఎంతో కూడా ప్రతిరోజు మాట్లాడుకోవాలి, ప్రతిరోజు మానిటర్ చేసుకోవాలి, ప్రతిరోజు ఏమైందని అడగాలి. ప్రతిరోజు మీరు ఏమైందని అడగకపోతే దట్ గ్యాప్, ఒకసారి బిల్డ్ అయిన గ్యాప్ క్యుములేటివ్ డామినో ఎఫెక్ట్లో ఉంటుంది. ప్రతిసారి బీసీలో కూడా చెప్తాం, టీసీలో కూడా చెప్తాం, యూ హ్యావ్ టు మానిటర్, యూ హ్యావ్ టు రివ్యూ యువర్ ఏఎన్ఎంస్ ఎవ్రీడే. ప్రతిరోజు రివ్యూ చేసుకోండి. అక్కడ అవుతున్న డెత్ అవుతుంటే దేనికి అయింది, ఆ పలానా ప్లేస్ విజిట్ చేయండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇష్యూ ఉందా, లేకపోతే సరౌండింగ్ ఏరియాస్ ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే కంజెస్టెడ్ ఏరియానా, కంటైన్మెంట్ స్ట్రిక్ట్గా చేస్తే మనం కేపబిలిటీ ఏమైనా ఉందా, శానిటైజేషన్ చేస్తున్నారా, పాజిటివ్ కేసు రాగానే మనకు అక్కడ బ్లీచింగ్ పౌడర్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి శానిటైజ్ చేస్తున్నారా, లేకపోతే పాజిటివ్ కేసెస్ ఎలా వచ్చేస్తున్నాయి కదా, వందలు వచ్చేస్తున్నాయి, ఇంకేం శానిటైజ్ చేయడం వదిలేస్తున్నారా, లేకపోతే పాజిటివ్ కేసు వస్తున్నాయి కదా ఇంకా వీళ్ళు ఏం షిఫ్ట్ చేయడం అనేది ఒకరు హోమ్ క్వారంటైన్ అని చెప్పేసి కొంతమందికి హాస్పిటల్ రాసేందుకు అలా ఏమో చేస్తున్నారా. మెడికల్ ఆఫీసర్ షుడ్ మానిటర్ యువర్ ఏఎన్ఎంస్, ఏఎన్ఎంస్ నుంచి ఇప్పుడు ఫీల్డ్ నుంచి వచ్చిన రివ్యూనే వాళ్ళు చేస్తున్న వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క ఫీడ్బ్యాక్ కూడా జెన్యున్ ఫీడ్బ్యాక్. ప్రైవేట్ నుంచి టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి తెలియట్లేదు, కరెక్ట్ అది నెంబర్ ఆఫ్ కేసెస్ మందే కూడా అలాగే చాలా మిస్సింగ్ కేసెస్ ఉంటాయి. అండ్ ప్రైవేట్ నుంచి ఎవరు చెక్ చేస్తున్నారో అది వెరిఫై చేయాలి. స్పెషల్ ఆఫీసర్ అండ్ మున్సిపల్ కమిషనర్ మీరు కూడా వెరిఫై చేసుకోవాలి, ఇది ఎలా చెక్ చేస్తారు, ఎలా టెస్ట్ చేస్తారని. ఆశా వర్కర్స్ ఎంత మంది ఉన్నారు మనకు? అన్న, సునీత, అనురాధ్ వీళ్ళతో పాటు మీకు ఇంకా వాలంటీర్స్ కూడా ఉన్నారు కదా? అవును సార్, మెంబర్స్ ఉన్నారు. అంగన్వాడీ వాళ్ళు పనిచేస్తున్నారు, అంగన్వాడీ టీచర్స్ వస్తున్నారు. ఉన్నారా ఇక్కడ వచ్చారా అంగన్వాడీ టీచర్స్? వీళ్ళు
కూర్చోండి. ప్రైవేట్ ల్యాబ్స్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ అండ్ కాన్స్టేబుల్ స్పెషల్ ఆఫీసర్ అలాంటి కేసెస్ ఏ పరిధిలో ఎన్ని ఉన్నాయో తీసుకోండి. మీకు చెప్పలేదు ఎప్పుడు ఇలా కేసెస్ వస్తున్నాయని. ఇలాంటి కేసెస్ వస్తున్నాయని చెప్పలేదా? ఏంటండి ప్రకాశం జిల్లాలో కోవిడ్ ఆపరేషన్స్ మనం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎఫెక్టివ్గా చేస్తున్నాం, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే మనకు బిగినింగ్లో కూడా ఒంగోలులోనే ఎక్కువ కేసులు రిపోర్ట్ అయినాయి పాజిటివ్. మొట్టమొదటిగా ఈ కరోనాకు సంబంధించి మనకు కేసులు రిపోర్ట్ అవ్వడం మొదలుపెట్టినప్పుడు ఫారెన్ రిటర్న్స్ మీద దృష్టి పెట్టాము. అప్పుడు ఒక కేసు మాత్రమే మనకు ఆ కేటగిరీలో రిపోర్ట్ అయింది, అది కూడా ఒంగోలులోనే. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఒక రిలీజియస్ ఫంక్షన్ కోసం చాలామంది ఇన్ఫెక్షన్కి గురై వచ్చినటువంటి వాళ్ళలో చీరాల్లో మనకు మొదట కేసులు దృష్టికి వచ్చినప్పటికీ సబ్సిక్వెంట్గా ఒంగోలులోనే ముఖ్యంగా ఇస్లాంపేట్ ఏరియాలో మనకు ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అప్పుడు మనం లాక్డౌన్ కూడా ఫోర్స్లో ఉంది కాబట్టి చాలా కట్టుదిట్టంగా క్షేత్రస్థాయిలో మీ అందరూ పనిచేస్తున్న దానివల్ల ఒక దశలో ప్రకాశం జిల్లా యావత్ జీరోకి వచ్చాం. జీరో కేవలం 2 రోజులు మాత్రమే మనం మెయింటైన్ అయింది. ఆ తర్వాత మనకు లాక్డౌన్ మెజర్స్ రిలాక్స్ అవ్వడం, మూమెంట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రీగా జరుగుతూ ఉండడం, ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మనకు రావడం, అట్లాగే ఇక్కడి నుంచి వెళ్ళడం మళ్ళీ తిరిగి రావడం, ఈ కదలిక ఎక్కువ అయ్యేకొద్దీ ఇన్ఫెక్షన్తో ఉన్నటువంటి వాళ్ళు మన దృష్టికి రాకపోవడం వల్ల కుటుంబాల్లో అట్లాగే సోషల్గా ఏదైనా ఎకనమిక్ యాక్టివిటీ గురించి వాళ్ళు ఎంగేజ్ అయినప్పుడు ఈ పాజిటివిటీ అనేది పెరుగుతూ వచ్చింది. ఆ క్రమంలో మన జిల్లా పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు తేడా లేకుండా మొత్తం మీద బాగా ఎక్కువ కేసులు రావడం కూడా జరిగింది. కాస్త ఈవినింగ్లో ఈ మూమెంట్ ఇట్లా స్టార్ట్ అయినప్పుడు కనిగిరి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కొన్ని గ్రామీణ ప్రాంతాలు అట్లాగే పట్టణ ప్రాంతాలుగా చూసినప్పుడు మార్కాపురం ఇట్లా కాస్త ఎక్కువ మనకు కేసులు వచ్చినాయి. అయితే కొంతకాలం గడిచిన తర్వాత మార్కాపురం కంట్రోల్లోకి వచ్చింది, కనిగిరి కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని గ్రామీణ ప్రాంతాలు కూడా కంట్రోల్లోకి వచ్చాయి. కొద్దిగా దర్శి ఏరియా చీరాల ఇక్కడ కూడా చీరాల అర్బన్ కూడా మార్కాపురం కంటే ముందు రిపోర్ట్ అయినా మళ్ళీ కంట్రోల్లోకి వచ్చింది. అయితే ఒంగోలు మాత్రం సంభవ్ పాజిటివిటీ పరంగా చూసిన పాజిటివిటీ అట్లాగే మోర్టాలిటీ రేట్ డెత్స్ కూడా ఎక్కువైపోయినాయి. సో ఆ నెంబరు ఒకసారి మేము సరేలే పాపులేషన్ ఎక్కువ ఉంది జిల్లా హెడ్ క్వార్టర్ దానివల్ల మూమెంట్ ఆఫ్ ది పీపుల్ కాస్త ఎక్కువ ఉంటుంది అందువల్ల పాజిటివిటీ ఎక్కువ ఉందేమో. కొన్ని కేసులు ఒంగోలు పట్టణానికి చెందకపోయినా బహుశా ఒంగోలు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఉంది కాబట్టి కాస్త ఒంగోలు అకౌంట్లో పడుతున్నాయేమో అని చెప్పి ఈ డెత్ రేటు చూస్తూ కంట్రోల్లోకి వస్తుందని చెప్పి ఎక్స్పెక్టేషన్తో ఉంటుండగా
బట్ అది అలార్మింగ్ అవుతుంది. సో ఈ క్రమంలో కాస్త ఎక్కడో బహుశా వర్క్లోడ్ పెరిగింది దానివల్ల. అంటే మనం టెస్టులు చేసే కొలది ఇక్కడ సిటీలో దాదాపు 45-50% పాజిటివిటీ రిపోర్ట్ అవుతున్నట్టు మెడికల్ సూపరింటెండెంట్ చెప్తున్నారు ఎంసీహెచ్. సో ఈ క్రమంలో ఒకసారి క్షేత్ర స్థాయిలో మరి అటు హ్యూమన్ రిసోర్సెస్ డిప్లాయ్మెంట్ ఎలా ఉంది, మరి అందరూ ఈ పనిలో ఉన్నారా లేదా, మరి ఎక్కడ పొరపాటు జరుగుతున్నాయి, సరే మనం చేసే ప్రయత్నం మనం చేయాలి, ఆ తర్వాత ఇంకా ఏదైనా జరిగితే జరగనివ్వండి, బట్ మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే మన ప్రయత్నం మనం చేయాలి. ఎక్కడ కూడా మనం చేసే తప్పిదం వల్ల లేదా మన పొరపాటు వల్ల లేదా మన నిర్లక్ష్యం వల్ల ఎక్కడ కూడా ఒక డెత్ జరగకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఈ కోవిడ్ ఆపరేషన్స్ ఇంప్లిమెంటేషన్లో మనం అన్ని విధాలుగా కూడా ముందుగా బాగా చేస్తున్నట్టు మనకు ఒక ఇమేజ్ ఉంది. అట్లాగే మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో మన ప్రకాశం జిల్లా విషయం వచ్చేటప్పటికి కూడా గవర్నమెంట్ దృష్టిలో అక్కడ కంటైన్మెంట్ కంట్రోల్ ప్రివెన్షన్ ఐఈసీ అన్నీ కూడా మైక్రో లెవెల్ వరకు బాగా జరుగుతున్నాయి అన్నటువంటి ఒక ఇంప్రెషన్ ఉంది. సో దాన్ని కూడా మనం కీపప్ చేసుకోవాలి. సో ఈ క్రమంలో కొద్దిగా ఈ ఒంగోలు మీద దృష్టి పెట్టాలనిపించింది. అట్లాగే ఇప్పుడు పాజిటివిటీ రేట్ పెరుగుతుంది, మరి మనం ఒంగోలు కాబట్టి కోవిడ్ హాస్పిటల్కి మరి ఒంగోలులోనే ఉంది కాబట్టి ఈ పాజిటివిటీ పెరిగినప్పుడు వర్క్లోడ్ కూడా హాస్పిటల్లో ఎక్కువ పడతా ఉంది. అంటే ఎక్కువ మంది పేషెంట్లందరూ కూడా వాళ్ళ కండిషన్ కూడా వాళ్ళు అసెస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ పాజిటివ్ అయితే హాస్పిటల్కి వెళ్ళాలన్నటువంటి ఒక స్థాయికి వస్తున్నారు. సో ఇటీవల మనం జరిగినటువంటి పరిణామాలు ఒకసారి చూసిన పక్షంలో ఈ పాజిటివిటీ పెరిగింది కాబట్టి పాజిటివ్ అయినటువంటి ప్రతి ఒక్క కేసుని మనం హాస్పిటలైజేషన్ చేయాలంటే కూడా సాధ్యం కాదు. దానికి తగ్గట్టుగా మన దగ్గర బెడ్ కెపాసిటీ కూడా ఉండదు, అది మీకు తెలుసు. ఇప్పుడు ఈ రోజున మనం 5,000-6,000 మధ్యలో టెస్టింగ్ చేస్తుంటే మరి 15% మధ్య పాజిటివిటీ రిపోర్ట్ అవుతుంది. 800 కూడా కొన్ని సందర్భాల్లో యావరేజ్ తీసుకుంటే ఇప్పటికి కూడా మరి 1,000 అంటే 15 అంటే దాదాపు మనకు ప్రతిరోజు కూడా 600-700 మంది యావరేజ్ మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 600-700 మంది సరాసరి మీద పాజిటివ్ కేసులు రిపోర్ట్ చేసేటప్పుడు మన హాస్పిటల్ కెపాసిటీ మ్యాక్సిమం 800 జనరల్ హాస్పిటల్ 800-850 అటు ఇటు. కోవిడ్ కేర్ సెంటర్లో మనకు దాదాపు 2,500 కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ఇంకా కోవిడ్ కేర్ సెంటర్ మీద ప్రజలకి కాస్త కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వలేదు. దానికి కూడా కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో ప్రతి కేసుని డైరెక్ట్గా హాస్పిటల్కు పంపించే విధంగా ఉండడం, కోవిడ్ కేర్ సెంటర్ పట్ల అవగాహన కల్పించుకోవడం, అట్లాగే కాస్త పాజిటివ్ అయిన తర్వాత వాళ్ళు మానసికంగా ఆందోళన ఉన్నప్పటికీ కొద్దిగా డాక్టర్ స్థాయిలో చెప్తే తప్ప వాళ్ళు వినే పరిస్థితి ఉండదు. సో ఈ విషయాలకి కూడా మనం దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లో మనం కాస్త మైక్రో లెవెల్లో మన యాక్టివిటీస్ని ప్రజలకి చేరువ అయితే తప్ప ఇది మన కంట్రోల్లోకి రాదు అన్నట్టు అనిపించింది. సో అందు గురించే వాస్తవంగా ఇప్పుడు ఆల్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మేము మాట్లాడదలుచుకుంటే మెడికల్ ఆఫీసర్స్ వరకే మేము పిలిచి మాట్లాడాలి. కానీ ఈ రోజున కార్పొరేషన్లో మరి పరిస్థితి శుద్ధి మించినట్లు కనిపిస్తుంది. మరి క్షేత్రస్థాయిలో మీరందరూ కూడా మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్నారు. ఒకసారి ఏమి జరుగుతుంది, మరి ఏవైతే మనం
ఈ కరోనా లేదా కోవిడ్ కంట్రోల్ మెజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో మరి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఒకసారి కొంత తెలుసుకోవాలని కూడా అనిపించింది. తీసుకురావాల్సినటువంటి కేసు తప్పనిసరిగా అది క్రిటికల్ కండిషన్లో ఉన్న కేసు అయి ఉండాలి. మిగతావన్నీ కూడా మనం హోమ్ క్వారంటైన్లోనే పెట్టి మరి వాళ్ళని మేనేజ్ చేయాలి. సో ఇట్లా నాకు తెలిసి వాళ్ళు హోమ్ క్వారంటైన్ మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తున్నట్టు నాకు ఏం అనిపించట్లేదు. సో ఇది మన ప్రకాశం జిల్లా ఆరోగ్యం చూసినప్పుడు 1.3 మధ్యలో ఉంది. సో ఒవ్వొరు మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటప్పటికి ఎక్కువగా ఉంది. దీనివల్లనే మనం బిలో 1% వెళ్ళలేకపోతున్నాం. సో మామూలుగా స్టాండర్డ్ ఏంటంటే, కాబట్టి మన ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఇప్పుడు ఏంటంటే, ఒకటి పాజిటివిటీ పెరుగుతూ ఉంది, రెండు మార్టాలిటీ రేట్ అలార్మింగ్గా ఉంది. ఈ రెండుని మనం కంట్రోల్ చేయాలంటే కాస్త